సమయంలో అనేక శాఖల అక్రమాలు జరిగాయని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం ఆ మేరకు విచారణ ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఏసీబీ ఏబీడీ ఎండిసి కార్యాలయంలో తనిఖీలు కూడా చేపట్టింది. గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి కేసులో ఈ తనిఖీలు నిర్వహించింది ఏసీబీ. ఇసుక టెండర్ల విషయంలో జరిగిన అవకతవకల్లో వెంకటరెడ్డిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇక ఇటీవల వెంకటరెడ్డిని కస్టడీకి తీసుకున్న ఏసీబీ అధికారులు పలు కీలక అంశాలపై విచారించారు. ఆయన ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఏపీ ఎండిసి కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. ఇక మరోవైపు విచారణలో భాగంగా 520 కోట్ల చైనా మిషన్ల కొనుగోలు టెండర్లను సైతం అధికారులు పరిశీలించారు. ఏసీబీ విచారణకు జీఎంగా పనిచేసిన ఎస్వి బోస్ హాజరయ్యారు. మరో ఇద్దరు మైనింగ్ అధికారులకు నోటీసులు ఇచ్చారు. మరింత సమాచారం మా కరస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, వైసీపీ ప్రభుత్వ హయంలో అనేక శాఖల్లో అక్రమాలు జరిగాయని భావిస్తున్నటువంటి ప్రభుత్వం పలువురిని విచారిస్తుంది, కొంతమందికి నోటీసులు కూడా ఇచ్చింది. విచారణలో భాగంగా ఎలాంటి అంశాలు ఎలాంటి విషయాలు రాబట్టగలిగారు అండ్ ఎవరెవరికి నోటీసులు ఇచ్చారు? ఫిష్ హ్యాచరీ బిజినెస్ చేస్తూ కోట్లల్లో సంపాదిస్తున్నారు కార్తిక్ గారు. మీరు వారి నుండి ఈ హ్యాచరీ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏదైతే ఏపీ ఎండిసిలో అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నటువంటి అధికారులకు సంబంధించి ఏసీబీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ ఉంది. ప్రజెంట్ మనం విజయవాడలో ఉన్నటువంటి ఏపీ ఎండిసి కార్యాలయం దగ్గర ఉన్నాము. ఉదయం నుంచి కూడా ఇక్కడ తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఏదైతే ఈ శాఖకు సంబంధించి గతంలో ఎండీగా పనిచేసినటువంటి వెంకటరెడ్డి ఇప్పటికే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. 3 రోజుల పాటు పోలీసులు కస్టడీకి తీసుకుని అతను విచారించడం కూడా జరిగింది. అయితే ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో కీలకంగా వెంకటరెడ్డినే తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. తన హయాంలోనే ఎక్కువ మొత్తంలో అక్రమాలు జరిగాయి అని చెప్పి కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఒకవైపు ఇసుక, మరోవైపు మైనింగ్, ఇంకోవైపు ఖనిజ, ఇలా 3 శాఖలకు సంబంధించి కీలకంగా కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే ఇసుకలో అరెస్టు చేయడం జరిగింది. 3 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించడం కూడా జరిగింది. అయితే ఇవాళ ఏదైతే ఏపీ ఎండిసి స్టేట్ ఆఫీసు మనం చూస్తున్నాం, స్టేట్ ఆఫీసులో ఈ శాఖలకు సంబంధించినటువంటి కీలక అధికారులందరికీ కూడా ఇప్పటికే నోటీసులు ఇవ్వడం జరిగింది. కొంతమంది ఉన్నత అధికారులు కూడా ఈ యొక్క విచారణకు హాజరయ్యారు. మొత్తం 3వ ఫ్లోర్లో అయితే విచారణ కొనసాగుతుంది. ఒకవైపు ఇసుకల ఆరోపణలు, మరోవైపు ఖనిజ శాఖల ఆరోపణలు, ఇంకో పక్క ఇప్పుడు ఏదైతే మైనింగ్కి సంబంధించి తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో దానికి సంబంధించి రికార్డ్స్ కానీ ఫైల్స్ కానీ మొత్తం ఏదైతే టెండర్లు కానీ అవకతవకలు ఏవైతే జరిగాయో వాటికి అన్నిటికి సంబంధించి టెక్నికల్ ఎవిడెన్స్ను సేకరించే పనిలో ఏసీబీ ఉందనే చెప్పాలి. దాదాపు ఈ కేసులకు సంబంధించి మొత్తం 7 మందికి పైగానే ఇప్పటికే కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే వీటిలో తాజాగా మనం చూసుకుంటే కనుక ఏవైతే మైనింగ్కి సంబంధించి చైనా మిషన్స్ కొనుగోలు విషయంలో, టెండర్ల విషయంలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని చెప్పి కూడా ఇందులో అధికారులు గుర్తించడం జరిగింది. ముఖ్యంగా టెండర్లు ఏవైతే వేస్తారో వాటికి అనుకూలంగా రాజకీయ లబ్ధి చేకూర్చేలాగానే పైనుంచి వచ్చినటువంటి పొలిటికల్ ప్రెజర్తో తెలిసిన వ్యక్తులకి లబ్ధి చేకూరేలాగానే టెండర్లు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అమౌంట్ ఏదైతే రావాల్సి ఉంటుందో అవి రాకపోయినప్పటికీ కూడా వాటి బాండ్స్ క్యాన్సిల్ చేయడం, తిరిగి మళ్ళీ వాళ్ళకి కాంట్రాక్ట్స్ ఇవ్వడం కూడా జరిగింది అనేటటువంటి విషయాన్ని కూడా అధికారులు గుర్తించారు. ఈ అన్ని విషయాలకు సంబంధించి గత 5 ఏళ్లుగా ఏవైతే ఫైల్స్, డాక్యుమెంట్స్, ఎవిడెన్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కొంత ఎవిడెన్స్ని ధ్వంసం చేశారు అనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటిలో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళపైన ఉన్నటువంటి ఆరోపణలు కానీ దీనికి సంబంధించినటువంటి అన్ని లింకులు కానీ విచారించేటటువంటి పనిలో పడ్డారు. అయితే మనం తాజాగా చూసుకుంటే కనుక భూముల సర్వే పేరుతో జరిగినటువంటి రాళ్ల విషయంలో కూడా అక్రమాలు జరిగినట్టుగా కూడా ఏసీబీ చెప్తూ ఉంది. అయితే ఇందులో కూడా గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి పాత్ర ఉందనేటటువంటి ఫిర్యాదులు కూడా వెళ్ళినట్టు మనకు సమాచారం అందుతుంది. రాళ్ల కొనుగోలుకు సంబంధించి రెవెన్యూ సర్వే శాఖల నుంచి కూడా నిధులు విడుదలపైన స్పష్టత రాకముందే ఏపీఎండిసి నుంచి దాదాపు 470 కోట్ల రూపాయల చెల్లింపులు జరిగినాయి అనేటటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి ప్రభుత్వం అనుమతి ఆమోదం లేకుండా ఎలా నిర్ణయాలు తీసుకున్నారు, ఎలా జరిగినాయి, ఎవరి ప్రమేయంతో ఈ యొక్క మొత్తం అక్రమ లావాదేవీలు జరిగాయనే దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున మొత్తం చెకింగ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఏదైనా కూడా మొత్తం తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను ఎవరిని కూడా విడిచిపెట్టట్లేదు. ఇప్పటికే అరెస్టులు ఒక పక్క కొనసాగుతున్నాయి, ఒక పక్క మిగతా కేసుల్లో ఏవైతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అందరు అధికారులపైన కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. ఒకవైపు సిఐడి, మరో పక్కన ఏసీబీ దూకుడుగా గత కొద్ది రోజులుగా ఏపీలో జరిగినటువంటి అక్రమ ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో వీటన్నిటిపైన కూడా ఫోకస్ పెట్టి మొత్తం బయటికి తీసేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో మరికొద్ది రోజుల్లోనే కొత్త కేసులు అండ్ అలాగే కొంతమందిని అదుపులోకి తీసుకునేటటువంటి అవకాశం అయితే మనకు క్లియర్గా కనిపిస్తోంది. థ్యాంక్ యూ క్రాంతి.